ఇటీవల 13వ తేదీన ఆదివాసీ గిరిజన కూలీలపై దాడికి పాల్పడిన తుండకులను కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేయాలని ఆదివాసీ నేత జంగు పటేల్ కోరారు. ఆదిలాబాద్ పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక భీంసరి సాత్నాల బస్టాండ్ వద్ద వాహనాలను ధ్వంసం చేసి ఆదివాసీ గిరిజనులపై దాడులకు పాల్పడి గాయపరిచారని అన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేశామని అన్నారు. వెంటనే దుండకులను అరెస్టు చేసి శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఏదైతే మొన్న 13వ తారీఖు రోజున సేత్పూర్ నుంచి మన ఇద్దరేమో మన కులం లేబర్లు, ఇద్దరేమో మన గోండదేవ లేబర్లు, ఇద్దరేమో లంబడి లేబర్లు అక్కడ నుంచి మన భీమసరి రంగా వద్దంగా మళ్ళా సాధనాల బస్టాండ్ దగ్గర ఒక బ్రిడ్జ్ దగ్గర రామి నుంచి దాదాపు 60 నుంచి 70 వరకు మంది మా ఊళ్ళని మాత్రం దాడి చేయడము, మా ఊళ్ళో ఈ మ్యాక్స్లు మాత్రం మొత్తం కాంజులు పల్లగొట్టడము, ఇప్పటి అటువంటి సంఘటన మాత్రము కడగాదు. ఎందుకంటే గతం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన గోడ తెగ నుంచి ఇద్దరు, మా కులం తెగ నుంచి ఇద్దరు వాళ్ళు బేపత్తున్నారు. వాళ్ళు ఇంతవరకు దొరకలేరు. ఆల్రెడీ దానికి పిటిషను రూరల్ పోలీస్ స్టేషన్లో తీసుకొని పోతే రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు మాత్రము దానికి ఏదో ఒక చిన్న సెక్షన్ విధంగా కేసు బుక్ నేను చేసినందుకు చెప్పడం జరిగింది. అదే మాదిరిగా మళ్ళీ మేము డిఎఫ్సి తాడపోతే డిఎఫ్సి వాస్తవంగా గౌరవించిండు, ఇట్లా అన్యాయం జరిగింది కదా, అల్లా మీద నేను కఠిన చర్య తీసుకుంటా, ఎస్సీ ఎస్టీ కేసు కూడా నేను నమోదు చేస్తానుకొని కూడా డిఎఫ్సి గారు గౌరవించండి అనుకుని డిఎఫ్సి గారు కూడా ధన్యవాదాలు. అదే మాదిరిగా ఇంకా మేము ఏసీ వరకు కూడా మేము ఆల్రెడీ పోతున్నాము. అల్లకు మాత్రము రేపటి 24 గంటల లోపల ఆరటింత చేయకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా లంబడి సోదరులు కావచ్చు, కులం సోదరులు కావచ్చు, గోండ్ సోదరులు కావచ్చు, జిల్లా వ్యాప్తంగా కూడా మేము ఆందోళన కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే గతం నుంచి ఇప్పటి వరకు కూడా మేము అన్ని తెగలకు మేము ఏజెన్సీలలో వాళ్ళు బతుకుతున్నా కానీ ఏమంటలేము. మా గిరిజనుల బయలుసుంటి దాడిలకు మాత్రం బలి అయితే ఎక్కడున్నా మేము వాళ్ళకు వదిలేయము. ఎవరైతే కొట్టిల్లో వాళ్ళకు 50 నుంచి 70 వరకు కొందరు మంది ఇప్పుడు మేము పేర్లు కనుక్కున్నాం, కొందరు మంది ఇంకా పేర్లు మనకు తెలలే, అందరికి ఇన్క్వైరీ చేసి వాళ్ళకు రేపటి వరకు ఖచ్చితంగా రిమాండ్ చేయాలనుకుని మేము డిఎస్పీ గారికి ఏసీపీ